టానిక్ లిక్కర్ మాల్స్పై అధికారులు ఉక్కుపాదం మోపారు. టానిక్ మాల్స్తో సహా వాటి అనుబంధ సంస్థలు కార్యాలయాలలో సోదాలు నిర్వహించారు. జీఎస్టీ అధికారులు ఈ సోదాల్లో సంచలన విషయాలు వెలుగుచూశాయి. ఎక్సైజ్ పాలసీకి విరుద్ధంగా ఏ మద్యం షాప్కు లేని వెసులుబాటు టానిక్కు ఉన్నట్లు గుర్తించారు. గత ప్రభుత్వ హయాంలో టానిక్కు A4 ఎలైట్ కింద లైసెన్స్ జారీ చేశారు. రాష్ట్రంలో ఎక్కడా లేని ఎలైట్ అనుమతులు కేవలం టానిక్కు మాత్రమే అధికారులు కేటాయించినట్లు గుర్తించారు. అనిత్ రెడ్డి, అఖిల్ రెడ్డి 11Q టానిక్ సిండికేట్ నడిపినట్లు తనిఖీలలో గుర్తించారు. బోడుపల్, గచ్చిబౌలి, మాదాపూర్ ఫ్రాంచైజీల్లో ముగ్గురు ఉన్నతాధికారులు కుటుంబ సభ్యుల పాత్ర ఉన్నట్లు కూడా తెలియవస్తోంది. మాజీ సీఎంఓ అధికారి కుమారుడు, ఎక్సైజ్ ఉన్నతాధికారి కూతురు, మరో అడిషనల్ ఎస్పీ కూతురు భాగస్వామ్యం ఉన్నట్లు గుర్తించారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్, థ్యాంక్ యూ మూర్తి. ఏదైతే హైదరాబాద్ లో ఉన్న టానిక్ సంస్థలపై జీఎస్టీ అధికారులు నిన్న సాయంత్రం నుంచి కూడా ఏదైతే అధికారులు సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. సుమారు 11 క్యూటానిక్ సిండికేట్లు అనిల్, అలాగే అనిత, అఖిల్ అనే ఇద్దరు కూడా నడిపినట్లు కూడా అధికారులు అయితే గుర్తించారు. ఏదైతే బోడుప్పల్, గచ్చిబౌలి, మాదాపూర్ లో ముగ్గురు ఉన్నత అధికారులు కుటుంబ సభ్య పాత్ర కూడా దీంట్లో ఉన్నట్లయితే అధికారులు అయితే గుర్తించారు. సుమారు 11 టానిక్ బ్రాంచ్లు కూడా ఓపెన్ చేసి దీంట్లో మద్యం కార్యకలాపాలు అయితే చేయడం జరిగింది. ఏదైతే మాజీ సీఎంఓ అధికారి భూపాల్ రెడ్డి కుమారుడు అభినయ్ రెడ్డి, అలాగే ఎక్సైజ్ ఉన్నతాధికారి హారిక పేరు పాత్ర కూడా దీంట్లో ఉన్నట్లు కూడా అధికారులు అయితే గుర్తించారు. అడిషనల్ ఎస్పీ కూతురు ప్రియాంక రెడ్డి కూడా దీంట్లో భాగస్వామ్యం ఉన్నట్లు గుర్తించారు. మొత్తానికి లైసెన్సులు, డాక్యుమెంట్లు పూర్తిగా జీఎస్టీ అధికారులు అయితే పరిశీలిస్తున్నారు. క్యూటానిక్ లోని సీసీటీవీ ఫుటేజ్ ను కూడా అధికారులు అయితే సేకరించారు. ఏదైతే నిన్న సాయంత్రం నుంచి కూడా జీఎస్టీ అధికారులు స్థానిక సంస్థల్లో సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. మొత్తానికి ఏ మద్యం షాప్ కి లేనట్లు కూడా వెలిసిపోట్లు అయితే ఈ స్థానిక సంస్థ గారు ఇచ్చినట్లు కూడా అధికారులు గుర్తించారు. గత ప్రభుత్వం ఏదైతే బీఆర్ఎస్ హయాంలో ఉన్నప్పుడు A4 ఎలైట్ లైసెన్స్ కూడా టానిక్ ఇచ్చినట్లు కూడా తెలుస్తుంది. మొత్తానికి ఎక్సైజ్ పాలసీకి విరుద్ధంగా టానిక్ అనుమతులు ఇచ్చినట్లు కూడా అధికారులు అయితే గుర్తించారు. ప్రస్తుతం హైదరాబాద్ లో టానిక్ 11 ఫ్రాంచైజీలు అయితే ఉన్నాయి. ఈ 11 ఫ్రాంచైజీలకు సంబంధించి కూడా జిఎస్టీ అధికారులు అయితే పూర్తిగా తనిఖీలు అయితే నిర్వహిస్తున్నారు. క్యూబై టానిక్ పేరుతో మొత్తానికి వీళ్ళైతే మద్యం విక్రయాలు చేసినట్లు కూడా తెలుస్తుంది. ఏదైతే గత 10 సంవత్సరాల నుంచి కూడా టానిక్ సంస్థ అయితే నడుపుతున్నారు. మొత్తానికి మాదాపూర్, గచ్చిబౌలి ఇలాగ పలు ప్రాంతాల్లో సుమారు 11 ఫ్రాంచైజీలు పెట్టి టానిక్ ఏదైతే మద్యం వ్యాపారం అయితే చేస్తున్నారు. మొత్తానికి ఏదైతే ఇప్పటికీ 11 ఫ్రాంచైజీలు అయితే ఓపెన్ చేశారు. అలాగే గత ప్రభుత్వం ఉన్న సమయంలో కూడా A4 ఎలైట్ లైసెన్స్ కూడా జారీ చేసినట్లు కూడా అధికారులు అయితే గుర్తించారు. మొత్తానికి ఈ టానిక్ సంస్థకు సంబంధించి ముగ్గురు ఉన్నతాధికారుల పాత్ర కూడా ఉన్నట్లు కూడా అధికారులు అయితే గుర్తించారు. ఏదైతే మద్యం పాలసీ సంబంధించి విరుద్ధంగా ఏదైతే టానిక్ సంస్థలకు అయితే అనుమతులు ఇచ్చినట్లు కూడా అధికారులు అయితే గుర్తించారు. మొత్తానికి ఈ అనుమతులు ఎలా లభించాయనే కోణంలో పూర్తిగా అధికారులు అయితే విచారిస్తున్నారు మూర్తి. థ్యాంక్ యూ కుమార్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.